హాయ్, అందరికీ నమస్కారం. మన సంస్కృతి, సాంప్రదాయాలు, పురాణాలు, ఇతిహాసాలు, మన చరిత్ర, ప్రస్తుత రాజకీయ లేదా ఆర్థిక పరమైనటువంటి సంఘటనలపైన విశ్లేషణ లేదంటే ఏదైనా సమాచారానికి సంబంధించి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు విషయంలోకి వచ్చాము అంటే ప్రాచీన విద్యలో నైతిక విలువల బోధనకి ఎంతో ప్రాధాన్యత ఉండేది. ప్రస్తుతం పాశ్చాత్య విద్య ప్రభావం వల్ల మన సనాతన ధర్మంలోని నైతిక విలువల్ని బోధించే విషయాన్ని మనం చాలా వరకు విస్మరించడం జరిగింది. నైతిక విలువల బోధన అనేది సమాజంలో చెడుని నియంత్రించడంలో ఒక కీలక పాత్ర పోషిస్తుంది. అలాంటి నైతిక విలువల గురించి మనము డిస్కస్ చేసుకోకపోవడం అనేది బాల్యం నుండి పిల్లలకి చెప్పకపోవటం అనేది సమాజం చెడుదారిలో నడవడానికి ఎక్కువగా దోహదం చేస్తుంది అనడంలో సందేహం లేదు. మరి అలాంటి నైతిక విషయాల్ని చెప్పే ఓ రెండు అంశాల్ని ఈరోజు వీడియోలో చూద్దాం. ఆ రెండు విషయాల్లోకి వచ్చాము అంటే మొదటిది త్రికరణ శుద్ధి. అసలు త్రికరణాలు అంటే ఏంటి? మనస, వాచ, కర్మణ అని మనం వింటూ ఉంటాం. వీటిని త్రికరణాలు అంటాం. మనసు, మాట, చేసే పని. సో వీటిలో శుద్ధి అంటే మనసులో ఏదైతే ఉంటుందో, ఒక వ్యక్తి గురించి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీ మనసులో ఏదైతే ఉంటుందో అదే అభిప్రాయాన్ని ఆ వ్యక్తికి చెప్పాలి. అలాగే ఒక మాట మీరు ఏదైనా ఇచ్చారు అంటే దానికి కట్టుబడి మీరు పనిచేయాలి. ఒక వ్యక్తికి 2 రోజుల్లో 10 రూపాయలు డబ్బులు ఇవ్వమని మిమ్మల్ని అడిగాడు ఒక వ్యక్తి, ఇస్తాను అని చెప్పారు, దానికి కట్టుబడి ఉండాలి. దాన్నే మనము అంటే మనసులో ఏదైతే వస్తుందో అదే మనము బయటికి మాట్లాడాలి. మనం ఇచ్చిన మాట ఏదైతే ఉంటుందో దానికి కట్టుబడేలా మనం చేసే పనులు ఉండాలి. దాన్ని త్రికరణ శుద్ధి అంటారు. హిందూ ధర్మాల ప్రకారము త్రికరణ శుద్ధితో చేసే పనులకు దేవుడి ఆశీర్వచనాలు, దైవపరమైనటువంటి బలం ఎప్పుడూ కూడా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. రెండవ విషయానికి వచ్చాము అంటే చతుర్విధ పురుషార్థాలు అంటాం. ఇవి చాలా ముఖ్యమైనవి. పురుషార్థాలు 4. మొదటిది ధర్మ అంటాం, రెండవది అర్థ, మూడవది కామ, నాలుగవది మోక్ష. ఇది మనకు ఎక్కడో విన్నట్లుగా కూడా అనిపిస్తుంది. సో ఎక్కడో విన్నట్లు అనిపించడం ఏంటి అనే విషయం మనం కొంచెం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే మనము పాశ్చాత్య సంస్కృతులతో పోలుస్తూ మన సంస్కృతిని చిన్నగా చేసి మాట్లాడటం అనేది చాలా మందికి అలవాటుగా మారిపోయింది ఈ కాలంలో. ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీల విషయంలోనే తీసుకుంటే మన సంస్కృతిలో భాగంగా మన సంస్కృతి స్త్రీలని తక్కువగా చూడండి అని చెప్పినట్లుగా కూడా చాలా విచిత్రంగా ఈ మధ్య తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళకందరికీ కూడా పెళ్లి సమయంలో, వివాహ సమయంలో చదివే ఈ మంత్రం ధర్మేచ అర్ధేచ కామేచ నాతి చరామి అని చదవటం జరుగుతూ ఉంటుంది. అయితే ముందు ఈ ధర్మం, అర్థ, కామ అనే విషయం ఏంటి అనేది చూద్దాం. ధర్మ అంటే సామాజిక లేదంటే నైతిక విలువలకి కట్టుబడి ఉండటం. అర్థ అంటే డబ్బు లేదంటే కీర్తి అని అర్థం వస్తుంది. కామ అంటే, సో మనమందరము చాలా విధాలుగా ఆలోచిస్తూ ఉంటాము ఈ పదం గురించి. అయితే కామ అనే పదానికి సరైన నిజమైనటువంటి అర్థం ఏంటి అంటే కేవలం శారీరకమైనటువంటి భోగాలు మాత్రమే కాదు, అవి ఇంద్రియ భోగాలు కావచ్చు. కామము అంటే ఆశ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ గా మనం తీసుకున్నాము అంటే ఇంద్రియాలు, మనకు వినటం ఒక ఇంద్రియ జ్ఞానం. సో ఒక మంచి పాట వినాలి అని కోరుకోవటం కూడా ఆశించటం అంటే అది కూడా ఒక కామం కిందికే. ఒక మంచి ఏదైనా టూర్కి వెళ్ళి ఒక మంచి ప్లేస్ ని చూడాలి అనుకోవటం, చూడటం అనేది ఒక ఇంద్రియ జ్ఞానం. సో అలాంటి ఇంద్రియ లేదంటే శారీరక భోగాల్ని అనుభవించటం కామం కిందికి వస్తుంది. అయితే ఇక్కడ ధర్మ, అర్థ, కామ అనే ఈ మూడు అంశాలు మనకు చెప్పేది ఏంటి అంటే ధర్మ అంటే సామాజిక మరియు నైతిక నియమాలకు కట్టుబడి మాత్రమే అర్థ అంటే డబ్బుని మనము సంపాదించాలి. కామ అంటే అలా సంపాదించిన డబ్బుతోనే మనము మన యొక్క కోరికలు, ఆ నైతిక విలువలకు కట్టుబడి మాత్రమే, ఆ నైతిక విలువల నిబంధనల లోపు మాత్రమే మన కోరికల్ని మనము తీర్చుకోవాలి అని చెబుతుంది. అయితే నాలుగవది వచ్చేసి మోక్షం. మోక్షము అంటే సంసార జీవితం నుంచి విముక్తి. మోక్షము పొందిన వారు
తదుపరి జన్మ అంటూ ఉండదు, జన్మ విముక్తి జన్మ రాహిత్యం అని కూడా చెప్పచ్చు. తదుపరి జన్మ అంటూ లేకుండా దైవ సేవలో స్వర్గంలో ఉంటారు. అలా భార్యాభర్తలు విడివిడిగా కలిసి ఉంటూ కూడా లౌకిక భోగాల విషయంలో విడివిడిగా ఉండటం ద్వారా ఎన్నో పుణ్యకార్యాలు చేయటం ద్వారా మోక్షం అనేది సాధించడం జరుగుతుంది. అయితే వివాహ సమయంలో చదివే ఓ మంత్రాన్ని తెలుసుకున్నా కూడా మన సంస్కృతిని తక్కువ చేసి మాట్లాడటం అనేది ఎవరు కూడా చేయరు. ఆ మంత్రం ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి పురుషార్థాల్లో భాగంగానే వస్తుంది. అదే ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి నాతిచరామి నా అతిచరామి. నా అంటే చెయ్యను, అతిచరామి అంటే దాటి, నీ మాటను దాటి ఏ పని కూడా చెయ్యను అని ప్రమాణం చేయటం జరుగుతుంది. అంటే ధర్మం విషయంలో కానీ అర్థ అంటే డబ్బు సంపాదన విషయంలో కానీ, లేదంటే కామం అంటే కోరికల విషయంలో కానీ, అంటే నువ్వు కాదన్నది ఏది కూడా కోరికగా నేను అడగను, నువ్వు కావాలన్నది ఏది కూడా తక్కువ చేయను అని చెబుతూ స్త్రీ యొక్క విలువని ఆ మంత్రం స్త్రీకి వివాహ సమయంలో చేసుకోబోయే వరుడు చేసే ప్రమాణం అలా ఉంటుంది. అంత గొప్ప విలువ మన సంస్కృతికి ఉంది. ఎక్కడో ఎవరో కొందరు తప్పులు చేయటం వల్ల సంస్కృతిని తప్పుగా చేసి మాట్లాడటం మానేయండి. ఇంకా మరిన్ని ఇలాంటి విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.